ఎంత కూరుంటే అమ్మో, ఎంత పోపుంటే అమ్మో. ఆ సెంటర్ కెమెరామెన్ ఎందుకు మనల్ని అలాగే చూస్తున్నాడు? బాగానే అడుక్కుంటున్నారు కదా అందరూ ఈ సెంటర్ లోనే ఎందుకు, తలా ఒక సెంటర్ వచ్చుగా అంటున్నాడు. వాడెప్పుడో చిల్లని అడిగితే ఇక్కడే కుండా ఇక్కడేసాడేంటి? వాడు మొహం చూసి చెప్పనుకుని ఉంటాడు, అందుకే అందులో వేసి పడేశాడు. మన్ను గారి దగ్గరికి వెళ్ళి బాబు ఆకలి అంటే కలిసి తిందాం రా అన్నారండి. మా ఆవిడతో మీరు కలిసి తింటాం ఏంటండి? ఏంటిది, మీరు ఊరుకోండి, మీరు తినరు పక్కన తిన్నే. నా రేంజ్ నీకు తెలియట్లే నానా, నేను రోజా గారి దగ్గర అడుక్కున్నాను. ఏమని స్కిట్ అయిపోయాక పేరు చెప్పమనే, పేరు చెప్పమనే. తన మూలం యుద్ధం జగత్ అన్నారు, తెలుసిన? ఏంటండి ఆ మూల ఏంటి? ఏదో మూల శంకు ఉంది అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఒక మూల కాదంట, అన్ని మూలలు ఉందంట, అన్ని మూలలు ఉందంట. మీ ఇద్దరం ఒకేసారి స్కూల్కి వెళ్ళిన స్టార్ట్ చేసాం, ఒకేసారి సినిమాకి వెళ్ళాం, ఒకేసారి అమ్మాయికి సైట్ కొట్టాం, ఒకేసారి చెప్పులు కూడా తెగిపోయాయి, చెప్పులు కూడా తెగిపోయాయి. ఇప్పుడు ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుంటున్నాం. ఒకే అమ్మాయిని కాదుగా, ఒకే అమ్మాయిని కాదుగా. నా 9:30 నీకు 10:30 ముహూర్తం పెట్టారు శోభనాన్ని, కంగారు పడదు, నేనే 10:30 వచ్చేస్తున్నాను. సూపర్ రా. యా చెప్పండి చెప్పండి. ఇష్టం లేని పెళ్లి చేశారు, నీ వదిలేసి మిడ్ నైట్ జంప్ అయిపోయింది. జడ్జిల మధ్యలో ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉంటుందా? వంట చేయడం కష్టంగా ఉంది, వంట మనిషిని పెట్టండి. అది నీ పని, ఎంత కష్టమైనా నువ్వే చేయాలి. పోనీ బట్టలు ఉతకడానికి మనిషిని అయినా పెట్టండి, అది కూడా నీ పని, ఎంత కష్టమైనా నువ్వే చేయాలి. ఎటెళ్తున్నావు రాజ్యం? మిమ్మల్ని పిల్లలకి అందాం అనుకున్నా, అది కూడా నా పని అంటారుగా. కష్టపడి ఎలాగలకైనా వస్తా, కష్టపడి ఎలాగలకైనా వస్తా. మనకు పిల్లలు పుట్టడం కోసం నేను రోజు మౌనవ్రతం చేస్తున్నాను, నోరు మూసుకుని రోజంతా ఉంటాను. నా కోసం ఇంకొక వ్రతం కూడా చేయండి. ఏంటది? కళ్ళవ్రతం. తమ్ముడు అంటే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఉంటారనుకున్నారేమో. చూడండి ఎలా తయారయ్యాడు. అన్న చిరంజీవి గారు అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ లా ఉంటాడు. అన్న అర్క తినే వాళ్ళ ఉంటే, అర్క తినే వాళ్ళ ఉంటే తమ్ముడు ఎలా ఉంటాడు? నేను మీద కళాశాల నుంచి వచ్చేటప్పుడు గుర్రం మీదకి వెళ్ళి పడిపోయాను. అక్కడ నలుగురు అమ్మాయిలు నన్ను చూసి నవ్వారు. ఇక్కడ నువ్వు కింద మీద పడ్డా ఎవరు నవ్వట్లేదు, అక్కడే నేను నలుగురు నవ్వించావు. పెళ్లి చేయన్న, నా చాప కింద 30 సంవత్సరాలు వచ్చాయి. చాప కింద అంటే తమ్ముడు? డైరెక్ట్ చెప్తే బాగోదని అలా చెప్పాను. అనసూయకి ప్రణామం. ఎవరైనా కోపం వస్తే రాళ్లతో కొడతారు, మీరేంటండి కొండలతో కొడుతున్నారు, కొండలతో కొడుతున్నారు. దరిద్రం అనేది నీ శరీరంలో పొట్ట లాంటిది, పొద్దన్నా పెరుగుతూనే ఉంటది. అదృష్టం అనేది నీ నెత్తి మీద జుట్టు లాంటిది, కావాలన్నా రాలిపోతూనే ఉంటుంది. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నేను నిన్ను లైక్ చేస్తున్నాను అన్నది. మరి నువ్వేమన్నా సబ్స్క్రైబ్ చెయ్యి, కామెంట్ చెయ్యి, పెళ్లి కొట్టు అని చెప్పి. ఈ ఇంటి ఓనర్ నాలా ఉన్నాడు అనమాట. అయినా మన లక్కీ లక్కీ బాబా. అక్క బావకి పౌరుషం తీసుకురానికి పెడతాను పరిమిటి. చచ్చింది గొర్రె. అక్క సరే బావా, ఆ కొండ దగ్గరికి పోదాం పా. మరే కత్తి ఎక్కడి నుంచి పట్టుకున్నారా సందీప్? చేయలేదురా నీకు, చేయలేదురా నీకు.